సో మీ ఫస్ట్ సినిమా సెహరీ వచ్చేసి ఇట్ వాజ్ లైక్ అ రామ్ కామ్ ఎంటర్టైన్మెంట్ ఓన్లీ. దెన్ హౌ డిడ్ యూ మేక్ అ రామ్ కామ్ ఎంటర్టైన్మెంట్ ఇన్ ద స్టార్ట్? అంటే బిగినింగ్ అయితే దాంతోనే స్టార్ట్ చేశారు కదా, ఎలా మరి? ఓకే, ఇది నేను ఐ డోంట్ వాంట్ ఫేక్ ఇట్, బట్ బేసిక్గా ఏంటంటే ఐ కేమ్ ఫ్రమ్ రూరల్ ఏరియా. నేను నాకు పెరిగిన వాతావరణంలో నాకు కాఫీ అంటే ఏంటంటే ఇలా ఫిల్టర్ కాఫీ, ఒక బ్రాంజ్ కప్లో ఇచ్చి కుంభకోణం కాఫీ అంటారు బేసిక్గా, ఫిల్టర్ కాఫీ, ఫిల్టర్ కాఫీ, అలా మంచిగా చెక్కని పాలతో కాఫీ ఇచ్చి నాకు ఇస్తే నాకు అది ఆ కాఫీ తెలుసు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత స్టార్ బక్స్కి వెళ్తే అతను ఏదో క్యారమెల్ సంథింగ్ వేసి ఇచ్చేస్తాడు, ఏదో ఇస్తాడు కానీ 500 రూపాయలు దొబ్బుతాడు మన దగ్గర నుండి. ప్రైస్ నేను ఏంటంటే అరోమా కావచ్చు లేకపోతే బేసిక్ టెక్స్చర్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు, నేను ఆ కాఫీ ఎంజాయ్ చేయలేను. ఫర్ మీ కాఫీ అంటే ఫిల్టర్ కాఫీ. ఓకే, సో నేను అదే చూపించాలనుకున్నా. సెహరీ ఏంటంటే అంటే దేవుడు అని అలా డెస్టినీ అని నమ్ముతా, నన్ను తీసుకెళ్ళి స్టార్ బక్స్ లో పడేసాడు, నేను కాఫీ తాగాల్సిందే. ఓకే ఓకే, సరే. అయితే ఇప్పుడు సెకండ్ సినిమా వచ్చేసి యాక్షన్ ఫిల్మ్ తోటే స్టార్ట్ చేద్దాం అనుకున్నారా మీరు? 100% నేను రాసిన కంటెంట్ అవ్వాలి, 100% నేను అనుకున్న వరల్డ్ నేను చూపించాలని నేను ఫిక్స్ అయ్యాను అందుకోసమని. ఓకే, సో హౌ వాజ్ ఇట్ వర్కింగ్ విత్ సుధీర్ గారు సిన్స్ ఈజ్ యువర్ సెకండ్ హీరో? ఎక్స్ట్రాఆర్డినరీ అండ్ ఎక్స్ట్రాఆర్డినరీ. ఓకే, అది కెమెరా ఉందని కాదు, మీరు ఆఫ్ కెమెరా కూడా నేను ఇదే చెప్పగలను, ఎందుకంటే ఈజ్ సచ్ అ ఫ్యాంటాస్టిక్ ఆర్టిస్ట్. అసలు క్లాప్స్ కొట్టిన సీన్లు ఉన్నాయి సినిమాలో. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే ఆయన దగ్గర ఒక ఒరిజినల్ స్వాగ్ ఉంటుంది. మై గాడ్స్ గ్రేస్, నాకు ఈ సినిమాలో ఆపర్చునిటీ వచ్చింది, అంటే ఎవరు ఎక్స్ప్లోర్ చేయలేదు ఇప్పటిదాకా, అండ్ ఐ హ్యావ్ అన్ ఆపర్చునిటీ, సో ఐక్ వర్క్ అయ్యింది. సో ఇప్పుడు డైరెక్టర్ అనేది మీ యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద ఫీల్డ్స్, ఇట్ ఈస్ నాట్ లైక్ ఆ సరే నేను చూసుకొని వదిలేలా కాదు. సో హౌ ఇస్ ఇట్ మేనేజింగ్ ఫిల్మ్ ఆఫ్ దిస్ స్కేల్? అంటే దిస్ ఇస్ అ హ్యూజ్ ఫిల్మ్ ఓన్లీ కదా ఫర్ యూ, బికాస్ యూ హ్యావ్ జస్ట్ స్టార్టెడ్, మీరు కూడా డెబ్యూటాంట్ అని చెప్పలేను, సెకండ్ ఫిల్మ్ కాబట్టి ఎలా మీరు అడాప్ట్ చేసుకున్నారంటే ఈ పని ఉంటుంది ఆ పని ఉంటుంది ఇక్కడ పరిగెత్తాలి అక్కడ పరిగెత్తాలి? ప్రాపర్ డెబ్యూ ఫిల్మ్ ఫర్ మీ, లైక్ ఓకే అండ్ ఇంకా ఇందాకేదో ఎవరితోనో చెప్పాను కూడా, లైక్ సెహరీకి నేను డైరెక్టెడ్ బై జ్ఞానసాగర్ ద్వారకా చేసుకున్నాను. సో నౌ యూ కెన్ సీ ఏ జ్ఞానసాగర్ ద్వారకా ఫిల్మ్, దట్స్ ద డిఫరెన్స్. ఓకే, ఓకే, ఒక ఓకే ఒక లైన్లో ఎంత డిఫరెన్స్ ఉండొచ్చా? ఓకే, సో మీరు అన్నట్టు ఇన్ని డిపార్ట్మెంట్స్ ఏంటి అంటే నేను నేను ఫ్రెండ్స్తో పనిచేసానండి ఈ సినిమాకి. సో ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ యువర్ ఫ్రెండ్స్ అండ్ టెక్నీషియన్స్? మై టెక్నీషియన్స్ అంటే చైతు, మ్యూజిక్ డైరెక్టర్, ఫ్యాంటాస్టిక్, ఎక్స్ట్రాఆర్డినరీ ఇన్ హిస్ క్రాఫ్ట్, అతను నా ఫ్రెండ్. సో చైతు నుంచి మ్యూజిక్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తానో తనకు తెలుసు, ఇద్దరం సింక్లో ఉంటాం, సో ఇట్స్ వెరీ ఈజీ టు వర్క్ విత్. సేమ్ డిఓపి అరవింద్, సో ఐ యూస్ టు కాల్ మై ఫ్రెండ్, నా సెహరీకి డెబిట్ తను. ఓకే, సేమ్ ఇద్దరం కలిసి చేసాం. ఓకే, అండ్ రవితేజ గిరిజల నా సెహరీకి కూడా తనే. ఇప్పటిదాకా తను అన్ని రామ్ కామ్లు చేసాడు, మీరు డ్రామా సినిమాలు చేసాడు, ఇది ద ఫస్ట్ టైం కమర్షియల్ యాక్షన్ డ్రామా చేయడం. సో మా అందరు ఫ్రెండ్స్ కాబట్టి వీఆర్ వెరీ బ్రూటల్ అట్ అవర్ వర్క్. సో ఇట్ వోంట్ వర్క్, ఇట్ వోంట్ వర్క్. బట్ ఫ్రెండ్స్తో మనం వర్క్ చేస్తే క్రియేటివ్ డిఫరెన్సెస్ రావా మనకి? నథింగ్ అండి, వీఆర్ ఇన్ సింక్, అందుకనే ఫ్రెండ్స్తో పని చేస్తాం, వీఆర్ ఇన్ సింక్, అబ్సల్యూట్ సింక్. సో వాట్ యూ వాంట్ యూ పుట్ ఇట్ ఫార్వర్డ్, వాళ్ళ ఇన్పుట్స్ తీసుకొని యూ విల్ టేక్ ఇట్. ఒక టెక్నీషియన్తో పని చేస్తున్న ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. సో ప్రొడ్యూసర్ ఇస్ మై ఫ్రెండ్ అండి. ఓ, సుమంత్ గారు. సుమంత్ ఇస్ మై ఫ్రెండ్. సో నాకు మొత్తం మీ ఫ్యామిలీ ఉంది సెట్ లో బేసిక్గా, కొత్త వాళ్ళు జస్ట్ మీకు వస్తే సెట్ లో అంటే ఇప్పుడు వీళ్ళు నిజంగా షూట్ చేస్తున్నారా లేకపోతే ఆడుకుంటారా వస్తుంది, ఎందుకంటే వి ప్లే మ్యూజిక్ వాళ్ళ షూటింగ్. ఓ ఓకే, ఇది ఎక్కడ వినలేదే నేను. ఓకే, ఇస్ ఇన్ ద వెరీ గుడ్ మ్యూజిక్ ఇన్ ద షూట్, అంటే నాకు అది ఒక ఎనర్జీని ఇస్తుంది. మేము మ్యూజిక్ ప్లే చేసుకుంటూ షూట్ చేసాం. కొంతమందికి రైటింగ్ అప్పుడు దే వాంట్ అ సర్టెన్ స్పేస్. నా రైటింగ్ ప్రాసెస్, నాకు ఆ ప్రాసెస్ మొత్తం నేను ఏదో ఒక మ్యూజిక్ వింటూనే ఉంటాను. అంటే ఇట్స్ ఇంటెన్స్ డ్రామా, సింత్ వేవ్ వినడం, ఇవన్నీ ఉంటాయి. కానీ రాస్తూ రాస్తూ మ్యూజిక్ వింటే డీవియేట్ అయిపోరా మీరు? ఇట్ గోస్ ఇన్ ద సింక్. చాలా మంది రాస్తూ కాఫీ తాగుతారు కదా, అదే మనకి నిద్ర రాకుండా ఉండడానికి. బట్ దిస్ ఇస్ సంథింగ్, నేను నిద్ర రాకుండా కాఫీ తాగండి, ఐ ఎంజాయ్ కాఫీ లైక్ ఎనీథింగ్. ఓకే, నేనైతే ఎగ్జామ్స్ అప్పుడు చదివేటప్పుడు కాఫీ తాగాల్సి వచ్చేది, ఎందుకంటే మళ్ళీ నిద్రపోతే కష్టం అని చెప్పేసి. ఐ లవ్ కాఫీ, సో ఐ లవ్ మ్యూజిక్, సో ఐ లవ్ రైటింగ్. ఓకే, సో కమింగ్ టు చేతన్ భరద్వాజ్ గారు, ఐ థింక్ దిస్ ఇస్ ద సెకండ్ ఫిల్మ్ కదా సుధీర్ గారితో? చేతన్కి ఫస్ట్ మామ మచ్చింద్ర, సెకండ్ ఇస్ హరోమ్ హరా. సో చేతన్తో మీ అంటే హౌ ఇస్ యువర్ వేవ్ లెంత్?
బికాస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ డైరెక్టర్స్ కరెక్ట్గా కన్వే చేశారు అనుకోండి, లైక్ ఐ నీడ్ ద మ్యూజిక్ లైక్ దిస్, ద స్టోరీ ఇస్ లైక్ దిస్, దట్ ఈస్ వెన్ మ్యూజిక్ విల్ కమ్ అవుట్ ఆర్గానికలీ. Sometimes if there is no communication, music is bad. Yeah. So how did you handle that, that you know, the music day, has to be right? No, day one, nenu eppudaithe cheythu peru anukunnamo, the canvas is clear and everyone knows what I want and what I'm expecting to. Okay. సో అదేమోది అంటే ఒక ఒక ట్రాన్స్పరెన్సీ, నేను అక్కడ హైడ్ అండ్ సీక్ లో అంటే బాగాలేకపోతే అయ్యో అలా ఏం లేదు. ఈవెన్ చైతుకి నాకు లిటరల్గా నేను ఎక్కువ అంటే మిస్ మ్యాచ్ అయిన సిచ్యువేషన్స్ కూడా లేవు. చైతుకి నాకు అసలు వెరీ గుడ్ ర్యాప్ అంటే మ్యూజిక్ టేస్ట్ కూడా వెరీ మచ్ సిమిలర్, ద రస్టిక్ కైండ్ ఆఫ్ జోన్రా, ఈ కలర్ క్రాక్ చేయాలని తనకు ఉండే అండ్ ఈ గడాన ఆపర్చునిటీ త్రూ హరోం హరా. సో ఈ ఆపర్చునిటీ వచ్చిన తర్వాత ఈ ప్రాసెస్ లిటరల్గా ఎలా ఏం చేసామంటే, సి ఇప్పుడు ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్ళి చాక్లెట్ ఫ్యాక్టరీ పడేస్తే ఎలా ఉంటుంది అన్ని తీసేసుకుంటారు, ఇంకేమన్నా నచ్చింది దగ్గర పిక్ నో. సో సేమ్ వే ఐ హావ్ ఎ వాస్ట్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీ ఇందులో ప్రూవ్ చేసుకోవడానికి, అది చేసాం యాక్చువల్లీ. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ నాకు తెలిసి కర్ణాటక సైడ్ తీశారు కదా మీరు, సో హౌ వాజ్ యువర్ షూటింగ్ ఎక్స్పీరియన్స్ వైల్ దేర్, బికాజ్ అక్కడ ఉంటే కొంచెం కన్నడ లాంగ్వేజ్ అది కొంచెం వస్తుంది కదా మీకు, సో ఐ థింక్ యూ నో కన్నడ, యూ నో తమిళ్, యూ నో తెలుగు, యూ నో ఇంగ్లీష్, ఇంకేముంది మిస్ అయ్యానా, హిందీ, మలయాళం ఐ కెన్ అండర్స్టాండ్, మలయాళం యూ కెన్ స్పీక్. సో హౌ వాజ్ ఇట్ షూటింగ్ దేర్? అండర్స్టాండ్, ఐ కెన్ స్పీక్. సో బేసిక్గా కర్ణాటకలో షూట్ చేయడం ఏంటంటే నాకు ఎస్పెషలీ ఈ సినిమాకు ఒక కైండ్ ఆఫ్ ప్యాలెట్ అనుకున్నాం, ఆ ప్యాలెట్ ఉన్న చోటుకి మేము వెళ్ళాం. సో వీ కాంట్ క్రియేట్ సమ్వేర్ హియర్. సో అప్పుడు మనం ఏం చేసామంటే, ఓకే ఇవి ఎక్కడ ఉన్నాయి అంటే వి వెంట్ ఫర్ ద రక్కీ. రిక్కీలో మేము చూస్ చేసిన లొకేషన్స్ ఏంటంటే ఎక్స్ట్రాడినరీ లొకేషన్స్ మేము అక్కడ ఫిగర్అవుట్ చేసాం అండ్ ఏ టైం అయినా పర్లేదు, అదే రైనీ సీజన్లో షూట్ చేయాలని ఫిక్స్ అయ్యాము అప్పుడే. యా, బికాస్ చాలా సీన్స్లో ఇట్ ఇస్ ఆల్మోస్ట్ లిటిల్ వెట్. నో, వెట్ ఎందుకంటే వి షాట్ ఇన్ రియల్ రెయిన్. ఇది రియల్ రెయిన్, నాట్ ద ట్యాంకర్ వెట్టించలేదు. ఓకే, మీరు సినిమాలో చూస్తున్న వాటిల్లో ఆల్మోస్ట్ సినిమా ఒక 80% 75% రెయిన్ ఉంటుంది, అందులో మీకు మోర్ దెన్ 50% 60% రియల్ రెయిన్. ఓ, రియల్ రైన్ ఓన్లీ? చాలా వాటర్ సేవ్ చేశారు మీరు, అంటే ట్యాంకర్స్ అవసరం లేదు, వాట్ యు సే రియల్ నేచర్ వాడుకున్నారు. నేచర్ వాడుకోవడం అంటే ఇస్ ఎ ప్లాన్. ఓకే, ఇట్ వాస్ ద ప్లాన్, ఇట్ వాస్ దేర్ ఇన్ ద ప్లాన్. అంటే డ్యూరింగ్ ద ప్రీ ప్రొడక్షన్ మేము అనుకుంది ఏంటంటే, ఓకే ఏప్రిల్లో సినిమా స్టార్ట్ అవుతుంది, ఈ షెడ్యూల్ నుంచి ఈ షెడ్యూల్ చేయడానికి మనకి ఎంత టైం పడుతుంది, ఇది మొత్తం నైట్ షెడ్యూల్ చేద్దాం, అప్పుడు సన్ వోంట్ ఎఫెక్ట్. యా, ఇట్ వోంట్ ఎఫెక్ట్ యు. సో అప్పుడు ఏంటంటే ఈ షెడ్యూల్ ప్రాపర్గా రైనీ సీజన్లో స్టార్ట్ చేద్దాం, అది కూడా కర్ణాటకలో ఫస్ట్ ఋతుపవనాలు అక్కడి నుంచి వస్తాయి. యా, సో ఫస్ట్ సో జూన్ జూలై టైంలో రైనీ సీజన్ అక్కడ స్టార్ట్ అవుతుంది కాబట్టి విల్ గో దేర్ అండ్ విల్ వన్ షూట్ దేర్ అని చెప్పి ప్లాన్ చేసాం. అక్కడ ప్లాన్ ఇట్ వర్క్స్. ఓకే, బట్ చిరాగ్గా ఉండదా అంటే రెయిన్ లో అంత షూట్ యు లవ్ రెయిన్? బికాస్ మొత్తం చిప్క చిప్క, అదేమంటారు, కిచ్చడ్ అంటారు కదా ఇన్ హిందీ, అది ఉంటది. అండ్ యూ హ్యావ్ టు షూట్ విత్ ద ఎంటైర్ క్రూ ఆఫ్ 100 or 120 మెంబర్స్. మోర్ దాన్ దట్? లేదు లేదు, అంటే ఐ లవ్ రెయిన్ అండ్ ఇంకోటి ఏంటంటే ఎప్పుడు సొల్రది సే అదే when you get wet, yeah. first మాత్రం చిరాకు ఉంటుందండి, తర్వాత నాన్ స్టాప్ రెయిన్ పడుతూ ఉంటే ఎప్పుడు ఉంటుందంటే ఇంకా అది అలవాటైపోతుంది. ద ఓన్లీ వరీ ఏంటంటే తడిచిపోయినప్పుడు చాలామంది మేము హోటల్కి వెళ్ళాలంటే అసలు నైట్ టైమ్స్ హోటల్కి వెళ్తే వాళ్ళు రే మీరు ఈ హోటల్లోనే ఉంటున్నారా అనే డౌట్. అంటే మొత్తం తడిచిపోయి కాదు కదా, చిరిగిపోయి షర్ట్లో. అసలు నేను చాలాసార్లు బేర్ బాడీలతో ఎంటర్ అయ్యాను హోటల్. ఏంటి వీళ్ళు స్టంటల్ చేస్తున్నారా, ఏం చేస్తున్నారా, వీడియో హోటల్లో ఉంటున్నారా అని డౌట్ వచ్చింది. ఓకే, బట్ ఇట్ వాస్ ఫన్ అండ్ నాకేంటంటే 25 డేస్లో నేను నా టీం చేయడం మామూలు విషయమే, కానీ మా ప్రొడ్యూసర్ మాతో ఉన్నాడు, మతపడి తెరిచాడు మా ప్రొడ్యూసర్ సుమంత్ ఒక్కడే కాదు, సుబ్రహ్మణ్యం గారు కూడా, ఆయన కూడా వచ్చారు, ఆయన కూడా వర్షంలో తెరిచారు. సుధీర్ గారు అండి మెయిన్ ఆర్టిస్ట్ బేసిక్ వర్షంలో తడడానికి. యా, లిటిల్ దే హెసిటేట్ నో, బికాజ్ కోల్డ్ అదంతా పట్టుకుంటే ఇట్ ఎఫెక్ట్స్ దేర్ నెక్స్ట్. అందరికి భయం ఏంటంటే నాన్ స్టాప్ షెడ్యూల్, ఒక సింగిల్ డే కూడా బ్రేక్ ఇవ్వకుండా షూట్ చేస్తుంటే ఎవ్వరికి ఏమవ్వలేదు, రోజు వర్షం. అదందరికి షాకింగ్ అన్నమాట. డిడ్ యు ప్రే టు సుబ్రహ్మణ్య స్వామి దట్ యు నో ఎవర్ కేర్ టు ప్రే ఇస్ దేర్ విత్ యు అంటారా? ఓకే, యా, దట్ బిలీఫ్ ఇస్ ఎనఫ్ ఫర్ యు టు గో ఫార్వర్డ్.